ప్రారంభించుకుందాం. దేవుని పరిశుద్ధ నామములో మిమ్మల్ందరినీ ఈ ఉదయకాలం ఈ విధంగా కలుసుకునటము చాలా ఆనందంగా ఉంటున్నది. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనను పుట్టించును. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమములలో ప్రవేశించుడి. ఆరాధన ప్రారంభించుకునే ముందు ఒక పాట పాడి దేవుని స్తుతించి మనము ముందుకు వాటి ధ్యానంలోకి వెళ్దాం. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము, దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము, దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నేను నా ఇంటి వారు దేవుని చేతుము, అనుదినమున ప్రభుని తలచుచు అలయక ప్రార్థింతుము, అనుదినమున ప్రభుని తలచుచు అలయక ప్రార్థింతుము, అనవరతము మా ప్రభుని చేతం అనుకరింతుము పనులలో, అనవరతము మా ప్రభుని చేతం నను కరింతుము పనులలో, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, వేదవాక్య పఠనమందు విసుక చెందకనుందుము, వేదవాక్య పఠనమందు విసుకు చెందకనుందుము, ఆదరంబున దైవ చేతం అనుసరించుచు నడుతుము, ఆదరంబున దైవ చేతముననుసరించి నడుతుము, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ దినము ఈ యొక్క మాధ్యమం ద్వారా మీతో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. నేటి ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో రెండు ఉన్నాయి. దయచేసి మరి ఈ వాక్య భాగములను చదువుకుందాం. మొదటిది జెఫన్యా గ్రంథము 2:21. జెఫన్యా గ్రంథము 2:22 చదువుకుందాం. అంతేకాకుండా ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జెఫన్యా గ్రంథంలో నుండి మరి మొదటి భాగమును చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులైన లై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుతురు. గాజా పట్టణము నిర్జనముగాను అస్కలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్టదోదు వారు బయటికి పారదూలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. 2 భాగాన్ని కూడా చదువుకుందాం.
ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి మరికొన్ని వచనాలు చదువుకుందాం. దినములు చెటవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోకనికొకడు లోబడుడి. దేవుని యొక్క వాక్యమును చదవబడినటువంటి వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా కనికరము కలిగిన మా దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నావు. మా జీవము కలిగిన మా యేసయ్య, నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నావు. ఉదయ కాలము నాయన నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపరచబడినట్లు నాయన ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గురితెరిగి మా ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లు మీరు సహాయం చేయమని వాక్యం ఇచ్చినటువంటి మా అందరితో మీ సన్నిధిని ఉంచండి. మరి మాట్లాడుతున్న నన్ను, వాక్యం ఇచ్చినటువంటి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఉన్నటువంటి పరిస్థితులలో, మరి లాక్డౌన్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకరిని ఒకరు మరి కలవలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కాలము చాలా ఉంటున్నది, మనకు సమయము చాలా సమయము ఉంటా ఉన్నది. అయితే మరి ఈ సమయాన్ని మనం ఎలాగా వినియోగిస్తూ ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని ప్రభు దాసుడిగా మీకు మరి దినాన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుందాం ఒకవేళ మనము 2 నెలలు మరి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉన్నట్లయితే, మరి ఇవి గంటలలో మరి నిమిషాలలో సెకండ్లలో మనం ఒకవేళ ఆలోచన చేస్తే దాదాపు 1440 గంటలు మనకు సమయం ఉంటున్నది. ఒకవేళ నిమిషాల్లో చూస్తే 86,400 నిమిషాలు, మరి 51,84,000 మరి సెకండ్లు మనకు ఇవ్వబడతా ఉన్నది. మరి బ్రిటిష్ రాణి ఒక మాట అన్నది ఏమన్నదంటే, ఐఎమ్ ఆల్వేస్ క్వారలింగ్ విత్ టైమ్ అంటా ఉన్నది. ఇట్ ఈస్ సో షార్ట్ టు డూ సంథింగ్ అండ్ సో లాంగ్ టు డూ నథింగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇట్ ఈస్ సో షార్ట్ టు డూ సంథింగ్ అండ్ సో లాంగ్ టు డూ నథింగ్ అంటే మన సమయము మరి క్రియారూపకముగా మరి వాడుకోవటానికి చాలా మరి చిన్నగా ఉంటున్నది. అవసరమైన దానిని వాడుకోవటానికి చిన్నగా ఉంటూ ఉన్నది, మరి అనవసరమైన దానిని వెచ్చించడానికి మరి సమయము చాలా ఉంటున్నదని చెప్తా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మరి గృహములలో ఉంటున్నటువంటి మనము మన సమయాన్ని ఏ విధంగా వాడుతూ ఉన్నామని ఈ యొక్క రోజున మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజుల వరకు మనము మన పనులలో నిమగ్నమై చాలా బిజీగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏం చేస్తా ఉన్నాము అంటే, మరి ఈ లోకంలో కనబడుతున్నటువంటి వాటి నిమిత్తము, మరి ఈ అశాశ్వతమైనటువంటి వాటి నిమిత్తము ఎక్కువగా మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నాము. మన యొక్క టైంను ఎక్కువగా దానిలో మనము వాడుతూ ఉంటున్నాము. అయితే ప్రభు అనుకున్నాడు, వీరు మరి అశాశ్వతమైనటువంటి దాని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి
వీరికి నేను మరి శాశ్వతమైనటువంటి వాటి మీద వారి యొక్క దృష్టి ఉంచాలన్నటువంటి ఆలోచనతో మరి మనందరినీ కూడా ఈ అనవసరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా మన యొక్క సమయాన్ని వెచ్చించకుండా మరి శాశ్వతంగా ఉండేటువంటి దాని మీద మన సమయాన్ని వెచ్చించడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే మనలందరినీ కూడా మనకు సమయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేనికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే దేవునితో సమయము గడపటానికి. లేకపోతే మన సమయము మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి దాని నిమిత్తము నిత్యముగా ఉండేటువంటి దాని నిమిత్తము మన సమయాన్ని వెచ్చించాలని ప్రభు మనకు ఈ సమయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి మరి కింది వచనాలను చూస్తే ఏమంటాడు అంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచుటను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. ఇంకా కిందికి మనం వాక్యంలో మనం గమనిస్తే ఏమంటాడు అంటే, మరి ఏలయనగా దృశ్యమైనవి నిత్యము, దృశ్యమైనవి అనిత్యము, అదృశ్యమైనవి నిత్యము. అయితే నిత్యమైన వాటిపైననే మా యొక్క మనస్సును కేంద్రీకరించుచున్నాము, మరి అనిత్యమైనటువంటి వాటి మీద మా యొక్క మనస్సు కేంద్రీకరించట్లేదు అని మరి పౌలు సంఘము కొరింథీయులకు రాస్తున్నటువంటి సంఘములో మరి మాటలు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన సమయాన్ని ఎన్ని రోజులు మరి దేనికోసం రచిస్తూ ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇన్ని రోజులు మరి వారం అయిపోతూ ఉన్నది, 10 రోజుల వరకు అవుతూ ఉంటున్నది. మరి మన సమయాన్ని ఏ విధంగా మనము మనం వాడుతూ ఉంటున్నామని ప్రభు ఈ దినాన మరొకసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు. 2 వాక్యాల్లో మనం గమనిస్తే మరి 15వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు అంటే, చూడండి, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు, జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఈ వాక్యంలో చూస్తే ఇక దేవుని బిడ్డలారా చూడండి, మరి జెఫన్యా గ్రంథంలో ఏమంటున్నాడు అంటే, సిగ్గుమానుల జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది అని వాక్యములో చూస్తూ ఉంటున్నాము. ఏమంటున్నాడండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ కూడా ఏమంటున్నాడంటే సమయాన్ని పోనీయకుండా దానిని సద్వినియోగం చేసుకోవాలని చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సిగుమాలిన జనులారా, ఒక మరి కఠినమైనటువంటి ఖండితముతో కూడినటువంటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, సిగ్గు లేకుండా మీరు మీ సమయాన్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే దానిని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకు అంటే పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. అంటే సమయం పోతా ఉంటున్నది, మరి ఈ సమయాన్ని నువ్వు ఎలా వాడుతూ ఉన్నావని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనకిచ్చినటువంటి ఈ సమయము మరి ఏ విధంగా వినియోగిస్తూ ఉంటున్నాం. ఆదివారం దినం ఈ రోజు ఉన్నది కాబట్టి మరి టీవీల ముందు కూర్చొని లేకపోతే ఈ ఫేస్బుక్ ద్వారా వాక్యం చూస్తూ ఉన్నావేమో, కానీ మిగిలిన దినాలని మరి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని మరి ప్రభు దినాన ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయము మరి వ్యర్థము చేసుకోవటానికి దేవుడు ఈ సమయాన్ని నీకు ఇవ్వలేదు. కానీ ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది, నీకు కనబడనటువంటి లోకములో నీవు నిత్యముగా ఉండడానికి మరి నీ సమయాన్ని వెచ్చించట్లేదు. కాబట్టి ఈ దినమైనా ఈ దినాల్లోనైనా నీ సమయాన్ని సక్రమముగా వినియోగించుకోవాలని
మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియ దేవుడి బిడ్డలారా, సమయం అంటే ఏంటి అంటే మన ఆయుష్ ఈ 2 నెలలు ఒకవేళ దానిని సద్వినియోగం చేసుకోకపోతే మన ఆయుష్ గడిచిపోతుందని వాక్యము మనము హెచ్చరిస్తూ ఉంటున్నది. 89 కీర్తన 47 ఏమంటాడంటే, నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఈ ఆయుష్లో నుండి నీ సమయాన్ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావని ప్రభు ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి సమయానికి ఈ గాలి చెదరగొట్టినటువంటి పొట్టులాంటిగా సమయమే గతించిపోతా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని నీ వెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా దేని నిమిత్తం వాడుకోవాలి అని ప్రభు యొక్క దాంట్లో మరి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2 వచనాల కిందికి వచనాల్లో మనం చూస్తే ఏమంటాడంటే, సమస్త దీనులారా యెహోవాను వెదకుడి అంటాడు. అంటే మీ సమయాన్ని మీరు పోగొట్టుకోకుండా మీరేం చేయాలి అంటే ఈ సమయంలో దేవుణ్ణి వెతకడానికి మీ సమయాన్ని వెచ్చించాలి అని మరి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 55:6 ఒక మాట ఉంటున్నది. యెషయా గ్రంథము 55:6 ఏమంటున్నాడు అంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. మళ్ళీ చదువుతాను, యెహోవా మీకు దొరుకు కాలమునను ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. అంటే రక్షణ పొందడానికి, మారు మనస్సు పొందడానికి, మార్పు పొందడానికి మీ సమయాన్ని వెచ్చించాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీ సమయాన్ని దేని గురించి మీరు వెచ్చిస్తూ ఉన్నారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ అంటున్నాడు, యెహోవాను వెతకడానికి అంటే మారు మనసు పొందడానికి, మార్పు రావడానికి నీ సమయాన్ని నువ్వు ఏం చేయాలంటే వెచ్చించాలి అని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చిన్న కారు ఉన్నదా, చిన్న కారు నుంచి పెద్ద కారు మార్చి పెద్ద కారును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇల్లు చిన్నకుండదా, పెద్ద ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాము. లేకపోతే మరి పాత బైక్ ఉంటే దాన్ని మార్చి కొత్త బైక్ తెచ్చుకోవాలంటే ఆలోచన చేస్తూ ఉంటున్నాము. కానీ నీ మనసు మారడానికి, నీ మనసు మార్చుకోవటానికి నీవు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఎంత సమయాన్ని నీవు వెచ్చిస్తూ ఉన్నావని ప్రభు దాసునిగా ఈ దినాన మీకు మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువును వెతుకుతా ఉన్నావా? రక్షణ పొందడానికి నీ కుటుంబం అంతా కూడా మరి రక్షణ పొందడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? యోబు తాను తన కుటుంబం అంతా కలిసి మరి ఉదయాన్నే లేచి పిల్లల నిమిత్తము బలులను అర్పిస్తూ ఉంటున్నాడు. యోబు తను అది నిత్యముగా చేయుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. వేకువ జామునే లేచి నీవు ప్రభువును వెతుకుతా ఉన్నావా? కీర్తనలు మరి 63వ కీర్తన మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, నా దేవుడు నీవే వేకువ నే నిన్ను వెతుకుదును అని మరి కీర్తనకారుడు చెప్తూ ఉంటున్నాడు. ఉదయాన్న లేవగానే ప్రభువుని నీవు వెతుకుతా ఉన్నావా? వేరే వేరే పనులలో నీవు నిమగ్నమైపోతా ఉన్నావా అని ప్రభు ఈ దినాన మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో జెఫన్యా గ్రంథంలో అంటున్నాడు కదా, నీ సమయాన్ని నువ్వు దేనికోసం వెచ్చిస్తావు అంటే, ప్రియ దేవుని బిడ్డ మరి ఈ దేవుడు మరి శాశ్వతమైనటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటి ఆ లోకము నిమిత్తము అక్కడ ఉండడానికి మరి నీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా అని ప్రభు ఇది నాన్న ఈ యొక్క ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి కదా, చాలాసార్లు మనం గమనిస్తే మరి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఏం చేస్తావా, టీవీ చూస్తున్నా లేకపోతే పండుకున్నా అని చెప్పేసి చాలాసార్లు మరి ఏమొస్తూ ఉన్నదంటే మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది, లేకపోతే మరి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటున్నది.
చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ సమయాన్ని టీవీలు చూడటానికి, లేకపోతే న్యూస్ ఏమొస్తా ఉన్నది, కొత్త న్యూస్ ఏమొస్తున్నది, కొత్త సీరియల్స్ ఏమొస్తా ఉన్నాయి, అరిగిపోయిన రికార్డ్ వేసినట్టు వాడు మళ్ళీ అవే చేస్తూ ఉన్నాడు, అవే చూసి నవ్వుతా ఉన్నారు, లేకపోతే వాటినే చూడటానికి వచ్చిన న్యూస్ మళ్ళీ మళ్ళీ చూడటానికి మరి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది నిద్రించడానికి సమయాన్ని వాడతాను, నిద్రపోయేటువంటి సమయం కాదండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం దానికోసమే. అందుకోసమే మరి ఈ వాక్యమును మనం గమనిస్తే ప్రొవర్బ్స్ చాప్టర్ 6:6 ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 6:10 ఏమంటున్నాడు అంటే, ఇంకొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదను, నీవు పరుండెదనని నీవు అందుకు అంటున్నాడు. చూడండి, ఇంకొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనేదవు అనుచుండవు అంటున్నాడు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చునని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయము నువ్వు అడ్డుకోవడానికి ఇవ్వలేదండి. ఒకరోజు నిద్రపోతా ఉన్నామేమో ఓకే, బట్ ఎవ్రీడే ఇఫ్ యు స్లీప్, మీరు పండుకున్నట్లయితే ఆ యొక్క ఏమంటారంటే ఆలస్ మరి ఆ మరి లేజినెస్ మీ లోపలికి వచ్చి ఈ దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని నిద్రకు వెచ్చించినట్లయితే నువ్వు దరిద్రుడుగా మార్చబడతావు, దేవుని రాజ్యంలో చేరబడడానికి అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు నిద్రిస్తా ఉన్నావు. ఈ సమయాన్ని దేనికి ఇచ్చాడు అంటే నిద్రపోవడానికి దేవుడు నీకు ఈ సమయాన్ని ఇవ్వలేదు. కానీ ఆ దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు శీల ఏం చేస్తూ ఉన్నారు అంటే, మధ్యరాత్రి అపొస్తుల కార్యంలో మనం గమనిస్తే, ఇక దేవుని బిడ్డలారా బైబిల్ ఉన్నటువంటి వారు తీసినటువంటి వారు ఒకవేళ తీస్తే మరి 16:25 చూస్తే ఏమంటున్నాడంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు అన్నామేమో పాటలు పాడడానికి టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదని చెప్పేసి అన్నామేమో, మరి ప్రార్థన చేయడానికి పాటలు పాడడానికి దేవుని స్తుతించడానికి టైం ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? పౌలు శీల ఉన్నటువంటి పరిస్థితిని ఒకవేళ మనం గమనిస్తే, వారు జైల్లో ఉన్నారు. ఆ మీది వచనంలో మనం గమనిస్తే వారి 23 గమనిస్తే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టే వలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అంటే వారిని బాగా కొట్టేశారు. కొట్టిన తర్వాత వారి యొక్క మరి ఒళ్ళంతా కూనమైపోయింది, రక్తాలు వస్తూ ఉన్నాయి, వీపంతా కూడా మరి ఆ వాతలతో ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అయ్యో దేవుడు మమ్మల్ని ఈ బాధలకు గురి చేస్తూ ఉన్నాడా, ఈ జైల్లో పెట్టించాడా అని చెప్పేసి జైల్లో ఉండి బాధపడట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. చాలా మంది మన లోపల కూడా అరే మా పని అంతా వేస్ట్ అయిపోతా ఉన్నది, మా డ్యూటీ పోతుంటే ఏదో పని చేసుకునే వాళ్ళం అని చెప్పేసి ఈ లాక్డౌన్ వలన లేకపోతే ఇది వచ్చింది కాబట్టి మరి ఇంటి దగ్గర ఉండి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు అట్లా బాధపడలేదు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుని స్తుతించడానికి అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతూ ఉంటున్నారు. కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అంటే ఇక దేవుని పెట్టారా గమనించండి, పెద్ద తుఫాను వచ్చింది, చెరసాల ప్రజలైపోయింది, అయితే అక్కడ ఉన్నటువంటి జైలర్ అనుకున్నాడు అందరు వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ వెళ్ళిపోలే, ఎవరు కూడా చంపుదాం అనుకున్నాడు తనుతో, కానీ చంపలే. నాయకుడా నువ్వు అలా చేసుకోవద్దు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలర్లు చెరసాల నాయకులలో గొప్ప మార్పు కలిగిందండి. గొప్ప మార్పు కలగడమే కాకుండా అదే అధ్యాయంలో మనం గమనిస్తే 16:33 చూస్తే ఏమంటాడంటే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వారి గాయములను కడిగిన వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మరి
వారికి చెరసాలలో వారిని చెరసాలలో పెట్టాడు. చెరసాలలో పెట్టినా కూడా దేవుని స్తుతించడం వాళ్ళు మానలే. ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా కొంతమంది దేవుని నమ్ముకోవడము, కొంతమంది కాదు ఆ చెరసాల నాయకుడు నమ్ముకోవడమే కాకుండా వారు వారి కుటుంబం అంతా కూడా బాప్తిస్మము పొందినట్లు వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని రోజులు నిద్రిస్తారు, ఎన్ని రోజులు మీ సమయాన్ని మరి వ్యర్థమైన వాటి మీద మీరు కేంద్రీకరిస్తారని ప్రభు ఈ యొక్క మరి మధ్యాహ్న సమయంలో ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య అప్పగించబడక ముందు కూడా మరి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు మెలకువగా ఉండి, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ఏం చేయాలట, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి టీవీ ముందు స్పెండ్ చేస్తా ఉన్నావా, నిద్రకు నీ టైం స్పెండ్ చేస్తా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. అనేకుల నిమిత్తం ప్రార్థన చేయి. ఒకవేళ నేను ఇంకా కొంచెం సేపు నిద్రపోతా, ఇంకో గంట నిద్రపోతా అని చెప్పేసి ఈ టైంను ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే నువ్వు దరిద్రుడు అయిపోతావని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కానీ పౌలు శీల ప్రార్థించి స్తుతిస్తూ ఉన్న కారణంగా ఆ రాత్రి జైల్లో ఉన్నా కూడా మరి జైల్లో కూడా సువార్త అంది. ఒక కుటుంబము మరి రక్షింపబడి బాప్తిస్మం పొందినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దానియేలు సమయంలో కూడా మరి అంత లాక్డౌన్ అయిపోయింది, ఎవరు ఏ దేవతలను ఆరాధించొద్దు, ఏ దేవతలను పూజించొద్దు అని చెప్పేసి ఒక మరి ఆర్డినెన్స్ రాజు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేశాడు, ఎక్కడ వద్దు అని చెప్పాడు. కానీ గృహంలో ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంటున్నది. దానియేలు గ్రంథంలో ఒకవేళ చూస్తే 6:13 మరి ఏమున్నది అక్కడ అంటే, మీరు ఒకవేళ బైబిల్ గ్రంథం చూస్తే దానియేలు మరి ప్రతిరోజు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయించూ వచ్చాను అంటున్నాడు. ముమ్మారు 3 times he was praying to God. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనుకూలముగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా నీ ప్రార్థన జీవితాన్ని మాత్రము వదిలిపెట్టొద్దు. ఇంకా నీకు ఎక్కువ సమయం దొరుకుతూ ఉంటున్నది, కాబట్టి ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో నువ్వు గడపడానికి నీ సమయాన్ని వాడాలని ప్రభు దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి అపొస్తల కార్యము 10:2 మనం గమనిస్తే కొర్నేలి అనేటువంటి దైవజనుడు ఉంటాడు. ఆ వాక్యంలో మనం ఒకవేళ గమనిస్తే అక్కడ చూస్తే చక్కని సాక్ష్యము దేవుడు ఆయన గురించి ఇస్తూ ఉంటున్నాడు. చూస్తూ ఉంటున్నాము, కొర్నేలియను భక్తుడు ఒకడు కైసరేలో ఉండెను, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండెను చేయువాడు అని మరి వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తనొక్కడే కాదండి, తనతో పాటు తన కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంతో కలిసి చాలా మంది జాబ్ చేసే వాళ్ళు అంటారు, ఏమంటారంటే అయ్యా మాకు ఫ్యామిలీతో సమయం గడపడానికి టైం దొరకలేదు అంటున్నారు. మరి టైం దొరికితే ఎలా వాడుతూ ఉన్నారు? ఇల్లు శుభ్రం చేసుకోవటము, ఇల్లు లేకపోతే ఆ పని ఈ పని ఏవేవో పనులు పెట్టుకొని ఆ టైంనంతా వృధా చేస్తా ఉన్నావా? కుటుంబము కలిసి మరి ప్రార్థించడానికి నీవు సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా అని ప్రభు ఇది నాన్న జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడండి. మరి నిజంగా దేవుడిచ్చినటువంటి ఈ అవకాశమును ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? కొర్నేలి మాత్రము తాను తన కుటుంబం అంతా కలిసి దేవునికి ప్రార్థన చేయించుండెను. మరి మామూలు ప్రార్థన కాదండి, దేవుడు ఆ ప్రార్థనకు మెచ్చి పరలోకం నుండి ఒక దూతను పంపించి ఆ 3వ వచనంలో ఒకవేళ మనం గమనిస్తే ఏమంటాడంటే, ఆ వాక్యంలో ఏమంటాడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది మీ ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా,
ఫ్యామిలీని అంతా దేవుడు తెచ్చి ఒక దగ్గర పెడతా, మీరేం చేస్తా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? గమనించండి, నోవాహు తన కుటుంబం కూడా మరి రక్షణ ఓడలో ఉన్నప్పుడు దే ఆర్ ప్రేజింగ్ అండ్ థ్యాంకింగ్ గాడ్. మొత్తం లాక్డౌన్ అయిపోయింది సిచ్యువేషన్ అంతా, అంతా కూడా మరి ఎక్కడ కూడా ఏం చేసుకోవటానికి లేదు, అంత చుట్టంతా మరణం ఉంటున్నది, చుట్టంతా నాశనమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తను తన కుటుంబము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి కొన్నేలు కూడా తన కుటుంబంతో కలిసి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కుటుంబ యజమానులారా, ఫాదర్స్ అండ్ మదర్స్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, టు సీ దట్ యువర్ చిల్డ్రన్ ప్రే. వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి మరి మీరు వాళ్ళని ప్రోత్సహించేటువంటి వారుగా ఉండాలని దైవదాసునికి ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కీర్తన, ఒకటో కీర్తన మరి మొదటి వచనాల్లో మనం గమనిస్తూ ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కుటుంబముగా కూడుకున్నప్పుడు అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి విషయాల పైన కేంద్రీకరించకుండా నీ మనసును దేని మీద కేంద్రీకరిస్తామంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయాన్ని ప్రార్థించడానికి, మరి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మరి మీ టైంను వెచ్చించాలని దైవదాసుని ఇది నాన్న జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ ద టైం that God has given you? దేవుడు ఇచ్చినటువంటి టైం ఏం చేస్తా ఉన్నారు? వాక్యాన్ని చదువుతా ఉన్నారా? ద్వితీయోపదేశ కాండంలో 6:4 నుండి కిందికి మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, నీ పూర్ణ హృదయంతోనూ తల్లిదండ్రులైనటువంటి వారికి ముందుగా ఫస్ట్ తను ఆజ్ఞిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అంటున్నాడు. మొదట తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ప్రేమించడమే కాకుండా మరి ప్రియ దేవుని బిడ్డలారా కింది వచనంలో గమనిస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో? తల్లిదండ్రుల హృదయంలో ముందుగా ఉండాలి అండి. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనలుగా వాటిని చేతికి కట్టుకునేవలను, అవి కనుల మధ్య బాసికముల వలె ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీద గౌనుల మీద వాటిని వ్రాయవలను. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? టీవీ ఆన్ చేసేసి కార్టూన్ పెట్టేసి నీ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు, వీళ్ళు టైంపాస్ చేస్తలే, స్కూల్కి పోతలేరు అని చెప్పేసి నిన్ను సతాయిస్తూ ఉన్నారు, లేకుంటే పని చేసుకొని ఇస్తలేరని చెప్పేసి నువ్వేం చేస్తా ఉన్నావని ప్రభు ఈ దినాన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ పిల్లలకు నీ వాక్యాన్ని బోధిస్తా ఉన్నావా? నీ పిల్లలకు మరి దేవుని యొక్క మాటలను వినిపిస్తా ఉన్నావా? ఈ సమయాన్ని ఎట్లా వాడతా ఉంటున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో మనం గమనిస్తే వాక్యం ఏం చేస్తుంది అంటే, 119:9 గమనిస్తే ఏమంటాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అక్కడ ఏమంటున్నాడు, యవనస్తుల యొక్క నడతను మరి సక్రముగా నడవడానికి ఈ వాక్యము ఉపయోగకరంగా ఉంటుంది. నీ యవనస్తులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులు నీ మాట వింటూ ఉన్నారా? నీ మార్గంలో నడుస్తూ ఉన్నారా? నీ వాక్యాన్ని మరి నువ్వు బోధిస్తూ ఉన్నావా? 119:3 ఏమంటాడంటే, అది ఆహారంలాగా ఉంటూ ఉన్నది, జీవోకు తేనె వంటిది అంటున్నాడు. అంటే నీ ఆత్మీయంగా ఎదగడానికి ఈ యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతా ఉంటే నీ ఆత్మను బలపరిచేదిగా ఉంటుంది. అయితే ఆ వాక్యమును బలపరుస్తూ ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా 119:9 మరి 105వచనంలో చూస్తే, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగులాగా ఉంటున్నదంటున్నాడు.
అనుకుంటున్నారు ఈ వెలుగును దీపాన్ని నీ పిల్లలకు లేకుంటే నీకు, మరి ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో దానిని వినియోగిస్తూ ఉన్నావా అని ప్రభు దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా గమనించండి, యెహోషువ గ్రంథంలో 25:15 ఏమంటాడంటే, 24:15 జాషువ 24:15 ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నువ్వు నీ ఇంటి వారు యెహోవాను సేవిస్తూ ఉన్నారా ఈ సమయంలో అని ప్రభు ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడండి, జెఫన్యా గ్రంథము 2:1 ఏమంటున్నాడంటే, సిగ్గుమాలిన జనులారా, చాలా కఠినమైనటువంటి పదాలు వాడుతూ ఉంటున్నాడండి. ఏమంట, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎదురున్నట్లు సమయము గతించుతున్నది. నీ జీవితంలో నుండి టైం వెళ్ళిపోతూ ఉంటున్నది. పొట్టు గాలి ఎట్లయితే కొట్టుకొని వెళ్తూ ఉందో అట్లా నీ జీవితంలో నుండి టైం గడిచిపోతూ ఉన్నది. నిజమే, 3 నెలలు కూడా అయిపోతున్నది. ఇంకా 1-2 డేస్ అయితే 2023rd month కూడా కంప్లీట్ అయిపోతుంది. టైం అయిపోతూ ఉన్నది. ఈ టైం అయిపోతూ ఉన్నదనే మరి అవకాశం లేదని ప్రభు ఏం చేశాడు అంటే, నీకు నీ కుటుంబానికి వేరే పనులన్నీ క్లోజ్ చేసేసి ఒక్క పనే ఓపెన్ చేసి పెట్టాడు. పర్మనెంట్గా ఉండేది ఆ నిత్య రాజ్యాన్ని చేరేటువంటిది, మరి కనిపించినటువంటి ఆ భాగ్యంలో నీవు ఉండడానికి, అదృశ్యమైనటువంటి ఆ రాజ్యంలో నీవు ఉండడానికి అవకాశము. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని చేయడానికి మరి ఇక్కడ నీవు ఎన్ని దినాలు చేస్తున్నటువంటి అంత ప్రాముఖ్యత లేనటువంటిది ఈ భూమితోనే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాటి పనులన్నీ కూడా బంద్ చేసేసి ఆపేసేసి అంటున్నాడు కదా. నిత్యం ఉండే దానికోసము నువ్వు ప్రయత్నం చేయాలని ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. అందుకోసమే ఈ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నీకు ఇస్తున్న టైం ఏం చేస్తా ఉన్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? దేవుని పెట్టలారా ఇంత దగ్గర ఉండి, మరి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నావా? ప్రభు ప్రశ్నేస్తా ఉంటున్నాడు. ఆత్మీయంగా ఎదగడానికి ఎలాంటి నీ సమయాన్ని వాడుకుంటూ ఉన్నావు? సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఎందుకంటే సిగ్గు లేకుండా ఈ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటున్నారు చాలా మంది. కొంతమంది వారి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వాడుకుంటూ ఉన్నారేమో. 5వ అధ్యాయము 15:16 కిందకి ఏమంటాడంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. కొంతమంది మరి ఈ ఏమంటారు, వారి శరీరాన్ని సంతోషపెట్టడానికి సుఖభోగాలను అనుభవించడారే ఇంటి దగ్గర ఉన్నాం కదా, వీ షుడ్ ఎంజాయ్ అని చెప్పేసి దానికోసం నీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిద్రించడానికి నీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా? లేకుంటే నీ దోస్తులతో సొన్ను కబురు పెట్టడానికి, ఫోన్లో మాట్లాడడానికి నీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నావా? హౌ ఆర్ యూ యూటిలైజింగ్ యువర్ టైం అనేది దేవుడు ఒక ప్రశ్న ఇస్తూ ఉంటున్నాడు. ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నరుని ఆయువు గడ్డి పువ్వులాగా గతించిపోతా ఉన్నది, టైం వెళ్ళిపోతా ఉన్నది. అందుకోసమే 90వ కీర్తనలు ఏమంటాడంటే, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పించు. దినాలు వెళ్ళిపోతా ఉన్నాయి మన జీవితంలో. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఎట్లా నడుచుకుంటున్నా? సిగ్గుమాలిన జనులారా జెఫన్యాలు అంటున్నాడు, కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతిస్తున్నది. టైమ్ ఇస్ వానిషింగ్, గోయింగ్ అవే. హౌ ఆర్ యు యూటిలైజింగ్? ఈ 2 వాక్యాలను మనం గమనిస్తే మన సమయాన్ని దేవుణ్ణి వెతకడానికి వెచ్చించాలి. మన సమయాన్ని దేవుణ్ణి మరి దేవునికి ప్రార్థించడానికి, దేవునితో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించాలి. మన సమయాన్ని మరి దేవుని యొక్క మాటలు మాట్లాడడానికి మన సమయాన్ని వెచ్చించాలి. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనం దేనికోసం వాడాలి అంటే, మన ఫ్యామిలీని ప్రార్థన ద్వారా కట్టుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చించాలి అని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి టైం పోయిందంటే మళ్ళీ తిరిగి రాజప్రియ దేవుని పెట్టలారా గమనించండి. కాబట్టి
దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని రక్షణ పొందడానికి, దేవుని వెతకటానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నీవు వినియోగిస్తూ ఉన్నావా లేదా అని ప్రభు యొక్క మధ్యాహ్న సమయంలో ఉదయకాలం మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. పొట్టుగాలికి ఎదురున్నట్లు సమయం గతించుచున్నది. టైం ఈజ్ వానిషింగ్. పండుకోవడానికా, టీవీ చూడటానికా, మందు దాకా ఎంజాయ్ చేయడానికా, లేకుంటే దోస్తులతో మాట్లాడడానికా, పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి నీ పనిలో నువ్వు బిజీగా ఉన్నావా, లేకుంటే మరి గృహంలో ఉన్నటువంటి వాటిని సర్దుకోవడానికి, లేకపోతే సదులు కొట్టడానికి, ఏదో చేయడానికి వినియోగిస్తా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యం అంటున్నాడు, యెహోవా ఉగ్రత మీ మీదికి, కోపాగ్ని అంటున్నాడు జెఫన్య గ్రంథంలో, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటక యెహోవా ఉగ్రత రాకమునిపే మీరు దేవుని వేడుకొనండి. మీ యొక్క జీవితాలను, మీ కుటుంబ జీవితాలను, మీ ఆత్మీయ జీవితాలను మార్చుకోవాలి అని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని పెట్టినారా, నీ సమయాన్ని ఎట్లా వాడుతున్నా? టైమ్ ఈజ్ లైఫ్. ఒక దినం నీ జీవితంలో నుంచి గడిచిపోతే మళ్ళీ నువ్వు తెచ్చుకోలేవు. దాదాపు 2 నెలలు అంటే, ముందుగానే చెప్తాను, 1440 గంటలు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటున్నావు? ఎలా నీ సమయాన్ని వాడుతూ ఉంటున్నావు? ఇది వెకేషన్ కాదు, ఇది ప్రిపరేషన్ టైం. ఇది వెకేషన్ కాదు, నీ కుటుంబాన్ని కట్టుకునే టైం. ఇది వెకేషన్ కాదు, ఫ్రీ టైం కాదు. ఇది బోర్ అవుతుంది, ఇది నాకు ఇబ్బంది చేస్తుంది అనేటువంటి టైం కాదు, కానీ ఇది నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునేటువంటి సమయం. అందుకోసమే 2 వచనాలు చదివేసి నేను ముగిస్తాను. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. అదేవిధంగా సిగ్గుమాలిన జనులా రాకుండి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవాని పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మధ్యాహ్న వేళలో ఉదయకాలం ఈ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు. టైం వెళ్ళిపోతా ఉన్నది. సమయం మాకు బహుమానంగా ఇవ్వబడింది. భూమి మీద బ్రతకటానికి, ఈ సమయాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి మేము వినియోగించుకుంటూ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో జెఫన్య గ్రంథములో నుండి వినిపించిన మాటలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యం విన్న మమ్మల్ని అందరినీ ప్రభువ మీరు ఆశీర్వదించండి. ఈ సమయాన్ని ప్రభువ నీ నిమిత్తం వెచ్చించుటకు మాకు సహాయం చేసి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ అనేకులు నీ సన్నిధిలోనికి నడిపించు వారంగా మేము ఉన్నట్లు మమ్మలను దీవించమని తండ్రి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాక్యం విన్న మనందరితో ఇప్పుడును ఎల్లప్పుడు సదాతో ఉండి కాచి కాపాడి సంరక్షించి దీవించునుగాక, ఆమేన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.